నమస్తే అండి, నేను శ్రీనిజ లక్ష్మీ ప్రసన్న వాళ్ళ పేరెంట్స్. మేము గీతాంజలి స్కూల్లో లాస్ట్ ఇయర్లో మా పిల్లల్ని జాయిన్ చేశాము. జాయిన్ చేసిన 3 మంత్స్కి వాణి మేడం అనే ఒక ఆవిడ టీసీ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి మాట్లాడారు. ఆ ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయర్ అంతా కంటిన్యూ చేసి ఫీ మొత్తం మాకు ఏదైతే చెప్పారో 1,05,000 రూపీస్ అది పే చేశాము. టీసీ ఏమంటే వల్గర్గా మాట్లాడుతున్నారు, సో వచ్చిన వాళ్ళ మీద అందరితోని కూడా చాలా రూడ్గా మాట్లాడుతున్నారు, సో ఇది యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మేమే కాదు ఇంకా చాలామంది బాధితులు కూడా ఉన్నారు. నమస్తే అండి, మా పాప పేరు ప్రసన్న లక్ష్మి. ఇక్కడ గీతాంజలి స్కూల్ ఆల్విన్ కాలనీ బ్రాంచ్. లాస్ట్ ఇయర్ 7th క్లాస్లో జాయిన్ చేశాము. మాట్లాడేటప్పుడు 65,000 రూపీస్ ఫీజు చెప్పి కన్సెషన్ అని చెప్పేసి లాస్ట్ 50,000 ఫైనల్ చేశారు. ఆ 50,000 కంప్లీట్గా పే చేసినాము. మేము ఇప్పుడు ఈ సంవత్సరం స్కూల్ షిఫ్ట్ చేద్దామని చూస్తే టీసీ షిఫ్ట్ చేసాము. టీసీ అడిగితే ఆ కన్సెషన్ ఇచ్చిన అమౌంట్ కూడా ఇప్పుడు పే చేస్తేనే టీసీ ఇస్తాము, లేకపోతే ఇయ్యము, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి బెదిరించినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ విషయంలో టీసీ ఇప్పించి వీళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అండి. ఇప్పుడు 8th క్లాస్కి మేము వేరే స్కూల్కి షిఫ్ట్ చేసాము. టీసీ ఇవ్వమంటే కనుక 5,000 పే చేయమన్నారండి. యాక్చువల్గా ఫీలో కన్సెషన్ ఇచ్చాము, తగ్గించామనేసి ఆ ఇయర్ మేము కంటిన్యూ చేసాం కదండి. మళ్ళీ ఆ కంటిన్యూ చేసినా కూడా ఇప్పుడు టీసీ ఇవ్వాలంటే 5,000 ఇవ్వాలని ఇప్పుడే హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయిపోయి 5,000 అండి. 5,000 ఇస్తేనే టీసీ ఇస్తామన్నారండి. 5,000 ఇప్పుడే నేను హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చి కంపల్సరీ పే చేస్తేనే ఇస్తామన్నారండి, అందుకే పే చేశానండి. ఇదిగోండి పేటిఎంలో కూడా ఆల్రెడీ పే చేసిన రెసిప్ట్ కూడా ఉంది. ఫీజ్ కోసం అయితే పిల్లలు ఎగ్జామ్స్ కూడా ఆపేసిన రోజులు ఉన్నాయండి. మేము లెటర్లు రాసి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ఓకే అన్నారు. మేము వాళ్ళు చెప్పిన 1 డే టైం తీసుకున్నది కూడా పే చేసిన తర్వాతనే ఎగ్జామ్స్ కన్సిడర్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. అక్రమంగా విద్యార్థుల దగ్గర పీడించి ఫీజులు వసూలేసిన గీతాంజలి స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. మేడం, పేరెంట్స్ అండ్ సమ్ పీపుల్ కేమ్, దే విల్ మీట్ యూ అండ్ కైండ్లీ సెటిల్ దట్. ఐ హావ్ గివెన్ యూ మై నంబర్. हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर, सब्सक्राइब और फॉलो जरूर कीजिए. क्राइम कंट्रोल न्यूज़, हैदराबाद.